जनसेना पार्टी अध्यक्ष पवन कल्याण गारु चेपट्टिन वाराही विजय यात्र चाला अद्भुतंगा मोदटि दश तूर्पु पश्चिम गोदावरी जिल्लालो 10 नियोजकवर्गाल्लो निर्वहिंचां एक्कड चूसिना अनूह्य स्पंदन प्रजल्लो अभिमानं प्रत्येकंगा महिललोनू युवतलोनू ऊहिंचिन दानिकन्ना ఆయన పైన చూపించిన గౌరవం అదే విధంగా జనసేన పార్టీ పట్ల ప్రయాణం చేయాలనే ఒక సంకల్పం చాలా స్పష్టంగా వాళ్ళలో కనబడింది. ఈ 10 నియోజకవర్గాల్లో 8 బహిరంగ సభలు క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ విజిట్స్ కూడా నిర్వహించడమే కాకుండా ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సామాజిక వేతలు సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తులు రైతులు కర్షకులు అనేక మంది పెద్దలతో పవన్ కళ్యాణ్ గారు వందల సంఖ్యలో ప్రత్యేకంగా వాళ్ళతో గంటలు గంటలు చర్చించి స్థానిక సమస్యలపైన ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రధానమైన అంశాలపైన పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకోవడమే కాకుండా అవగాహన తెలియడం వలన రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేయబోతోంది ఈ రాష్ట్రానికి ఆ నియోజకవర్గానికి ఆ జిల్లాకి ఏ విధమైన ప్రణాళిక జనసేన పార్టీ తలబెట్టుతుందనే దానిపైన చాలా స్పష్టంగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఎక్కడ చూసినా ఈ సమస్యల గురించి మాత్రం ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. అది మలబరీ రైతులు కానివ్వండి లేదా క్షేత్రస్థాయిలో మేము పర్యటించినప్పుడు చేనేత కార్మికుల సమస్యలు కానివ్వండి మహిళలు ప్రత్యేకంగా ఒక భరోసా కల్పించలేని ఈ ప్రభుత్వం గురించి అనేక పిటిషన్స్ మాకు జనవాణిలో రావడం వాళ్ళు భయభ్రాంతులు గురి చేస్తున్న విధానం వాళ్ళు వివరించుకుంటే చాలా బాధ కలిగించింది. అదేవిధంగా మత్స్యకారులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన మీ అందరూ చూసే ఉంటారు. కాకినాడలో పడవ పైన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పర్యటించినప్పుడు ఆ గ్రామాల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడం రక్షత మంచినీటి పథకం ద్వారా నీళ్ళు అందించలేని పరిస్థితులు స్మార్ట్ సిటీ అని పేరు పెట్టుకున్నారే తప్ప ప్రజలకి మాత్రం ఏమాత్రం కూడా ఆ ద్రాక్ష అందడం లేదు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అందడం లేదు. జనవాణిలో మాకు ఎక్కువగా వచ్చిన సమస్యలు పెన్షన్ల గురించి రోడ్ల గురించి చాలా ఆశ్చర్యం కలిగించింది. దివ్యాంగుల పాపం గతంలో 75 రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో 75 రూపాయలు ఇస్తున్నప్పుడు ఆ రోజు నుంచి వాళ్ళకు వస్తున్న పెన్షన్లు ఈ వేసవి కాలం వలన తట్టుకోలేక వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగాలేక ఇంట్లో ఒక ఏసీ ఉంటే 300 యూనిట్లు కాలుతున్నాయని చెప్పి వాళ్ళకి పెన్షన్లు కూడా రద్దు చేశారు. అటువంటివి 10ల సంఖ్యలో మాకు దివ్యాంగులు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి పాపం చాలా బాధతోటి వివరించడం జరిగింది. వీటన్నిటిని చూస్తుంటే మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఆర్భాటాలకే ప్రకటనలకే ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు వీళ్ళు. నోరు బాడేసుకుని ఇష్టం వచ్చినట్టు ప్రత్యర్థులపైన దాడులు చేయడం ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ కార్యక్రమాల్లో చిన్నపిల్లల ముందు కూడా అసభ్యంగా మాట్లాడడం సంస్కారం లేని వ్యక్తులు రాష్ట్రాన్ని పరిపాలించలేక వీళ్ళు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. మీలోనే స్పందించే మనస్తత్వం లేనప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకండి? ఏమైపోయింది మీ స్పందన కార్యక్రమం? ప్రతి సోమవారం ప్రతి జిల్లాలోనూ ప్రతి మండల కార్యక్రమాల్లోనూ మండలాధ్యక్షుల దగ్గర ఎమ్మార్ఓల దగ్గర అందరి దగ్గర మీరు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారే. 99% వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో పూర్తయిపోయిందంట, అందరికీ చేరిపోయిందన్నారు. మరో రెండప్పుడు స్పందన కార్యక్రమం సరిపోదని జగనన్నకు చెబుదామన్నారు. మరి ప్రజలు చెప్పుకుంటుంటే ఎవరు చెప్పాలి? జగనన్న వినడు, అధికారులు వినరు, ఎమ్మెల్యేలు వినరు. వీళ్ళు పోయి ప్రశ్నిస్తే గడప గడపకు వచ్చినప్పుడు వాళ్ళపైన దౌర్జన్యాలు కేసులు. అసలు భయభ్రాంతలు గురి చేస్తున్నారు. 100 కేసులు పెడుతున్నారు ప్రజలపైన ప్రశ్నించినందుకు. వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాల గురించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. మైనింగ్ విషయంలో, చెరువుల విషయంలో, చిన్న చిన్న కాంట్రాక్టుల విషయంలో, పెన్షన్ల విషయంలో 9 నెలల తర్వాత ఇప్పించే పెన్షన్కి లంచాలు తీసుకుంటున్నారు. ఆర్బీకేల్లో రైతుల దగ్గర లంచాలు తీసుకుంటున్నారు. తరుగని చెప్పి కష్టపడి పాపం పండించుకున్న ధాన్యాన్ని రైతు ఆర్బీకే కేంద్రాలకు వెళ్తుంటే ఆన్లైన్ విధానం అని చెప్పి ఆన్లైన్ విధానంలో జరుగుతున్నది ఒకటి, మళ్ళీ వీళ్ళు టేబుల్ కింద నుంచి చేతులు జాపి వాళ్ళు తీసుకున్న డబ్బులు చాలా అన్యాయంగా రైతులు బాధపడుతున్నారు. అసలు ఈ కార్యక్రమాల వెనుక మీ ఆలోచన ఏంటి?
ఇప్పుడు స్పందన అయిపోయింది, జగనన్న చెబుదాం అయిపోయింది, ఇప్పుడు కొత్తగా సురక్ష అని మొదలుపెట్టారు. జగనన్నకు సురక్ష అసలు ఈ ముఖ్యమంత్రి ఎవరికి సురక్షితంగా పరిపాలన అందిస్తున్నాం అనే భరోసా ఇప్పటివరకు కల్పించగలిగారు చెప్పమని. రాష్ట్రంలో ఈ రోజున సమస్యలపైన వ్యవస్థపైన వ్యవస్థలో ఉన్న లోపాల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తుంటే మీరు వ్యక్తిగతంగా ఆయనపై దాడులు చేస్తారు. సాధారణ ప్రజలు మాకు ఇబ్బంది ఉంది అని ఒక అజీవడానికి ముందుకు వస్తే రసీదు ఇచ్చి పంపించేసి అది పూర్తయిపోయిందని చెప్తారు. నిజంగానే ఈ 4.5 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా మీ పరిపాలన జరిగితే ఎందుకు జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టారు మీరు ఈ రోజున? 948,000 మందికి టోకెన్లు ఇచ్చారంట వీళ్ళు ఈ జగనన్న సురక్ష పథకం కింద. తెనాలి నియోజకవర్గంలో పట్టణంలో 15, కొలిపర మండలంలో 5, తెనాలి మండలంలో 4 సెంటర్లు. మరి ఇన్ని రోజుల నుంచి ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఏమైపోయింది? 15,004 గ్రామ వార్డు సచివాలయాలు మీరు ఏర్పాటు చేశారే, ఆ వ్యవస్థ ఏమైపోయింది? ఇది నిజమే అయితే మీ పరిపాలన అద్భుతంగా ఉంటే ఎందుకు 948,000 మందికి మీరు టోకెన్లు ఇచ్చారు? ఏ విధంగా వాళ్ళ సమస్య పరిష్కారం మీరు చేస్తారు? కేవలం కాస్ట్ సర్టిఫికెట్లు అంట, ఇన్కమ్ సర్టిఫికెట్లు అంట, డెత్ సర్టిఫికెట్లు అంట, ఇవి ఒక 11 సర్టిఫికెట్లు వాళ్ళు ఇచ్చేది. దానికి మళ్ళీ జగనన్న పోస్టర్లు, జగనన్న స్టిక్కర్లు, జగనన్న బ్యానర్లు. ఏ విధంగా రాష్ట్రానికి మీరు మేలు చేయాలని మీరు అనుకుంటున్నారు మీ పరిపాలన ద్వారా? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు వృధా చేసి మొట్టమొదటి రోజే, అసలు వీళ్ళ లెక్కలు ఎట్లా ఉంటాయంటే ఈ 948,000 టోకన్లు వీళ్ళు జారీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి రోజే 3,69,000 అర్జీలు వీళ్ళు స్వీకరించి పరిష్కారం చేసేసారంట. వీళ్ళందరూ సర్టిఫికెట్లు ఇచ్చేశారంట. అసలు ఎవరైనా నమ్మగలిగే పరిస్థితి ఇది? ఇంత అద్భుతమైన పరిపాలన జరుగుతుంటే మరి ఎందుకు ప్రజలు ఇంతమంది కనీసం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే, జనసేన పార్టీ దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుంది, ఒకసారి ఆయనతో మాట్లాడించండి ఈ విషయం అని చెప్పి ఎక్కడ చూసిన పాపం మహిళలు, యువత, వృద్ధులు రెవెన్యూ డిపార్ట్మెంట్ సమస్యల గురించి, లా అండ్ ఆర్డర్ సమస్యల గురించి, పెన్షన్ల గురించి ఎందుకు ఇంతమంది పాపం అలా ఆవేదనతో బాధపడి మేము నిర్వహించిన ఈ వారాహి యాత్రలో అంత అద్భుతంగా వాళ్ళు వచ్చి నిలబడ్డారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జనసేన నిర్వహించిన వారాహి విజయయాత్ర ఒక అద్భుతమైన ఘటన. ఎందుకంటే గతంలో ఎవరు ఈ విధంగా 10-12 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇంత భారీ బహిరంగ సభలు ఎవరు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. వేల సంఖ్యలో ప్రజలు వచ్చి పాల్గొని ఆయన ఏం చెప్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పుడు ఈరోజు జరుగుతున్న పరిణామాలు, మార్పు దేనికోసం, ఏ విధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి సౌకర్యాలు, పెట్టుబడులు, భవిష్యత్తు అనేది జనసేన పార్టీ ద్వారా రాగలుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వివరించుకుంటూ వెళ్తున్నారో చూసి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తుంటే తట్టుకోలేక ప్రతిరోజు విమర్శించడం, ప్రభుత్వ కార్యక్రమాల గురించి వీళ్ళు ఎవరు కూడా స్పందించరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాల గురించి ఎందుకు ఆ శాఖ మంత్రి మాట్లాడు? ఎందుకు ఆ శాఖ మంత్రి దాని గురించి స్పందించి వివరాలు ఇవ్వలేరు? రాష్ట్రంలో ఉన్న 3-4 ఎందుకు పొద్దాక తిట్టిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని? నిజాయితీ లేదు కాబట్టి, పరిపాలన దక్షత లేదు కాబట్టి, మీకు ప్రజలిచ్చిన సమయాన్ని పూర్తి స్థాయిలో వృధా చేసుకున్నారు కాబట్టి మీరు ఈ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని ఒక భ్రమ కల్పించి అద్భుతంగా పరిపాలన అందిస్తున్నాం అన్నారు. నిజంగా ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం, ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మీరు రాష్ట్ర ప్రజలకి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు? ఏం చేయబోతున్నారు మీరు ఈ 4 రోజుల కార్యక్రమం? దేనికోసం? ఏమైపోయారు మీ వాలంటీర్ల వ్యవస్థ? ఏమైపోయారు ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు ఏర్పాటు చేసిన 15,000 సచివాలయాలు ఏం చేయమైపోయినాయి? ఈ రైతు భరోసా కేంద్రాలు 6,300 కోట్ల రూపాయలతో మీరు ఏర్పాటు చేశారు, ఏమైపోయినాయి? సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎందుకు మీకు 4.5 సంవత్సరాలు పట్టింది? ఈరోజా మీరు ఇచ్చేది డెత్ సర్టిఫికేట్లు, రేషన్ కార్డులు? రేషన్ కార్డులో వాళ్ళ పేరు లేదు కాబట్టే కదా వాళ్ళ అర్హత లేదని చెప్పారు. మరి ఈ రోజున ప్రభుత్వమే ఒప్పుకుంటుంది, ఎవరైతే సురక్ష కార్యక్రమంకు రాబోతున్నారో, వచ్చారో, వాళ్ళందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి లబ్ధి కలగలేదంట. ఏంటి ఈ వింత వాదన అసలు?
మరి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వృధా చేశారు మీ సమయాన్ని? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఎక్కడ పోయినాయి డబ్బులు? బటన్ నొక్కేమో అనగానే ఆయన ఉపన్యాసం ఇవ్వగానే వెనకాల ఒక స్క్రోల్ వస్తుంది, ఓ లక్షల మంది అకౌంట్లో డబ్బులు పడిపోయినాయని టపటపటపటప తిరుగుతూ ఉంటుంది వెనకాల. మరి ఈ రోజుకి అమ్మ ఓడి డబ్బు పడలేదే చెప్పనని ఛాలెంజ్ చేస్తున్నాను వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులకి. అమ్మ ఓడి డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే డబ్బులు పడ్డాయా సామాన్యుల ఖాతాలోకి చెప్పనని ధైర్యంగా. ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు? ఎందుకు ఆ సభలకి 6 కోట్లు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసి హెలికాప్టర్లు మీరు చక్కర్లు కొట్టి కనీసం సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలపైన తూర్పు గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్ల పరిస్థితి చూస్తే ఎంత అద్వానంగా ఉందో ఆశ్చర్యపోయాము. మీటింగ్లు కూడా జరపలేని పరిస్థితి కొన్ని రోడ్లపైన. ప్రజల్ని కలవాలంటే వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ప్రయాణం 2 గంటలు పడుతోంది. అంత అద్వానంగా ఉన్నప్పుడు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేనప్పుడు ఉపాధి కల్పించలేనప్పుడు సంక్షేమం సంక్షేమం చెప్పిన ప్రభుత్వం మీ సంక్షేమం నిజంగానే ప్రజలకి చేరుంటే ఈరోజు ఎందుకు ఇన్ని లక్షల మంది మీ దగ్గరికి వస్తున్నారు? మళ్ళీ తిరిగి ఏమైపోయింది మీ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు? ఏమైపోయింది మీ వాలంటీర్ వ్యవస్థ? దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. 269,000 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడిపోయినాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినప్పుడే మొన్న మన కాకినాడలో లాయర్లు వచ్చి చెప్తే పాపం అదే రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే 2 రోజుల తర్వాత లాయర్ల ఖాతాల్లో కూడా ఆ డబ్బులు పడ్డాయి. మొన్న రాజోల నియోజకవర్గంలో మల్కీపురంలో ప్రజలందరూ కూడా వచ్చి చూడండి మా రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉందంటే అక్కడ గెలిచిన ఏకైక సభ్యుడు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు 15 రోజుల్లోపే ప్రభుత్వం ఈ పని చేపట్టకపోతే మేమే వచ్చి పూర్తి చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. నిన్న ఆ పనులు ప్రారంభించారు ప్రభుత్వం. అంటే 151 శాసనసభ్యుల్ని పెట్టుకుని ఇంతమంది ఎంపీల్ని పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మీ చేతిలో పెట్టుకొని ఎందుకు మీరు పరిపాలించలేకపోతున్నారు?